ఆనందంగా ఉండు, ఉద్యోగాలతో ఆంధ్రప్రదేశ్ నిండు అనే మంచి కార్యక్రమంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్య స్థాపన కోసం బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం నెలకొల్పే విధంగా నిన్న అంబరాన్నింటే విధంగా సంబరాలన్నీ కూడా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసుకుని ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే ఒక చారిత్రక ఘట్టంగా నిన్న కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ముందుకు వెళ్తే అది ప్రజల దృష్టి మరల్చాలని. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రముఖులు కాని, మేధావులు కాని, విద్యావేత్తలు కాని అందరూ కూడా ఓ పక్క జగన్మోహన్ రెడ్డి వైపు, గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటి సంస్కరణలన్నీ కూడా ఎలా చేస్తున్నారని ఆశ్చర్యపడుతూ నిన్న జరిగినటువంటి గ్రామ సచివాలయ ప్రారంభంలో కూడా అందరూ మీడియా ద్వారా ఎంతో ఆశీర్వచనాలు అందిస్తుంటే ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంత ఆదరణ, ఇంత అభిమానం, ఇంత ఆప్యాయత, ఇంత అనురాగం ఒక ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్లే కాకుండా దేశంలో ఉన్నటువంటి మేధావులు కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఈ పరిపాలన సంస్కరణ వైపు చూస్తూ శ్లాఘిస్తున్నటువంటి తరుణంలో ఆ దృష్టిని మరల్చాలనే ఉద్దేశంతో గాంధీ జయంతి రోజున బ్రాందీ షాపులు పోలీసులు వాళ్లు దగ్గరుండి అమ్మేస్తున్నారని నిన్న పత్రికా ప్రకటన చేయడం, దాన్ని ఎల్లో మీడియా అది వినలేనట్టు, తెలిసినా తెలియలేనట్టు రకరకాల వక్రీకరించి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలన్నీ సజావుగా సాఫీగా హ్యాపీగా జరుగుతుంటే లేదు లేదు ఇలా మీడియా వాళ్ళు గాంధీ జయంతి రోజున బ్రాందీలు అమ్ముతున్నారు అనేది ఎల్లో మీడియా ప్రకటన ఇవ్వడం కేవలం చంద్రబాబు తాలూకా ఆయన తాలూకా నైజం బట్టబయలు చేసే విధంగా ఆయనకు వత్తాసు పలకడం చాలా విడ్డూరంగా ఉందని మాత్రం మనం చేస్తున్నాం. ఎందుకంటే మహాత్ముడు పుట్టినరోజుని మద్యం షాపులు నడుపుతారా, ఇలాగ రకరకాలుగా పోలీసులు అమ్మకాలతో జరుపుతారా, ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని చంద్రబాబు ప్రశ్నిస్తున్నట్టు కూడా వ్యాఖ్యానాలు రాశారు. ఈరోజు మీడియా ముఖంగా, పత్రికా ముఖంగా ఉత్తరాంధ్రాలో ఉన్నటువంటి మేధావులు కాని పెద్దలు కాని సమక్షంలో చంద్రబాబుని మేము ప్రశ్నిస్తున్నాం. మర్యాద తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఇష్టం వచ్చినట్టు ఒక బ్రహ్మాండమైనటువంటి బాపూజీ కలలు కన్న స్వరాజ్యం కోసం ఈరోజు నిన్న చక్కని కార్యక్రమాన్ని గ్రామ సచివాలయాలు, పల్లె ప్రజలు కాని, పేదవాళ్లు కాని నిజమైనటువంటి దేవాలయాలు అని చెప్పి నిజమైనటువంటి దేవాలయాలు అని చెప్పి ఈరోజు ఆ కార్యక్రమం నేను చేస్తే అది బ్రాందీ షాపులు నిలయాలుగా నువ్వు మాట మార్చి వక్రీకరించడం ధర్మమా, ఇది న్యాయమా అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు ఎంత పచ్చి అబద్దాలను సృష్టించి ప్రజల మీదకు వదులుతున్నాడో దాన్ని ఎల్లో మీడియా ఏమీ తెలియలేనట్టు ఎంత సిగ్గులేనితనంతో ప్రచురిస్తుందో, టీవీల్లో చూపించిందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గాంధీ జయంతి రోజున ఎక్కడ ఈరోజు ప్రభుత్వ పరంగా కానీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కానీ ఒక సీనియర్ శాసనసభ్యులుగా నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా, ఎక్కడైనా మద్యం షాపులు నిన్న తెరవలేదని మాత్రం అధికారికంగా చెప్తున్నా, ఎక్కడ కూడా వాస్తవానికి మద్య నిషేధం దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు చక్కగా మద్యాన్ని తగ్గించాలని, మద్యపానం నిషేధం దిశగా ఈ ప్రభుత్వం పయనిస్తుందన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని రూపకల్పన చేసి నిన్నటి రోజున అక్టోబర్ 1 నుంచి ఒక పెద్ద అడుగు, ఒక ముందడుగు వేసింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వీరి కొరకు చొప్పున ఉన్నటువంటి 43,000 బెల్ట్ షాపులు, అలాగే ఆ 43,000 బెల్ట్ షాపులు కూడా ఒకే మాటతో
నవరత్నాల్లో భాగంగా మద్యపాన నిషేధాన్ని దశల వారీగా చేస్తామని చెప్పడంలో భాగంగా ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రతి పేదవాడికి ఈరోజు మద్యపానానికి లోనైనటువంటి ప్రతి కుటుంబానికి ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్ట్ షాపులన్నీ మూసివేస్తామని చెప్పి ఒకే మాటతో ఒకే పెన్నో పోటుతో తక్షణమే 43,000 బెల్ట్ షాపులన్నీ మూసివేశారు. మాటకి నిలబడ్డ మగాడు, మాటకి నిలబడ్డ మొనగాడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అనేది మాత్రం అందరికీ కూడా తేటతెల్లయ్యే విధంగా 43,000 బెల్ట్ షాపులు మోయించినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అవన్నీ మూతపడ్డాయి. అవే కాకుండా 40,380 పర్మిట్ షాపులు, రూమ్లన్నీ కూడా లైసెన్సులన్నీ రద్దు చేశారు. రద్దు చేసి ఇక్కడ ఉన్నటువంటి 43,000 బెల్ట్ షాపులతో పాటు 40,380 పర్మిట్ షాపులన్నీ కూడా లైసెన్సులు రద్దు చేయడం ఒక ఇది ఒక రెండో అడుగు అని మాత్రం ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. చంద్రబాబు హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రైవేటు వ్యాపారుల ద్వారా 4,380 మద్యం దుకాణాలు విలిస్తే వాటికి అనుబంధంగా 43,000 బెల్ట్ షాపులు ఉంటే 43,000 బెల్ట్ షాపులతో లక్షలాది మంది ప్రాణాలన్నీ కూడా పక్క బలైపోతుంటే ప్రాణాలని పేదవాళ్ళ తాలూకా, కూలివాళ్ళ తాలూకా, మధ్యతరగతి కుటుంబీకుల తాలూకా, సామాన్యుల తాలూకా ప్రాణాలన్నీ గాల్లో కలిసిపోతుంటే ఆ గాల్లో గాల్లో కలిసిపోయినటువంటి ప్రాణాలన్నీ కూడా అసలు పాపి వాళ్ళ శ్వాసను విడుస్తుంటే ఆ ఎన్ని శ్వాసలు విడిచినా పర్వాలేదు మన చేసంతా కూడా ఖజానాన్ని నింపుకోవడమని చంద్రబాబు పక్క చంద్రబాబు నింపు ఆ ఖజానాన్ని నింపుకోవడంలో భాగంగా వీధికో బెల్ట్ షాపు రకరకాలుగా ఇష్టారాజ్యంగా మద్యం ఏర్లేపారినటువంటి దాఖలాలు నిన్నటి వరకు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అవన్నీ కూడా బెల్ట్ షాపులు మొత్తంగా మూతబడి మద్యం షాపులు అన్నీ కూడా 20% తగ్గిపోయి 4,380 షాపులు ఉన్నటువంటి దుకాణాలన్నీ కూడా ఈవేళ 3,450కి చేరాయి. అంటే టోటల్ గా లెక్కేసుకుంటే 20% తగ్గిపోయింది టోటల్ గా రాష్ట్రంలో అమ్మకాలు. అంతేకాదు బెల్ట్ షాపు మొత్తం దుకాణాలన్నీ కూడా తగ్గిపోయాయి. బాబు గారి పరిపాలన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా బెల్ట్ షాపులు ఉన్నాయండి. బెల్ట్ షాపులు అయితే 24 గంటలు ఉండేయండి. ఎక్కడ చూసినా ఏ కిల్లిపట్టి చూసినా ఎక్కడ చూసినా సరే మొత్తం ఏంటంటే ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అధికారికంగా బ్రాంచ్ షాపులు ఓపెన్ చేస్తుంటే రాత్రి 10 నుంచి మధ్యాహ్నం సెకండ్ షో సినిమా వదిలేసే వరకు 2 గంటల వరకు కూడా వెనకాతల ముందు ఒక షెల్టర్ ఉండేది, వెనకాతల ఇంకో షెల్టర్ ఉండేది. ఆ షెల్టర్ వెనక నుంచేమో అమ్మకాలు జరుగుతుండే అనాధికారికంగా దుకాణాలన్నీ కూడా. బెల్ట్ షాపులు అయితే 24 గంటలు కూడా ఇష్టం వచ్చినట్టు అమ్మకాలు ఎప్పుడట్టా వెళ్ళండి. ఆ పాటలో దూరేడు ఎన్న ఏమో 2 పేకలు రకరకాల ఏంటంటే దాన్ని ఏమంటారు భాష హౌసులు లూజ్ సేల్స్ అన్ని కూడా చేయడం అవన్నీ కూడా దాన్ని తెలియదు కానీ ఆ భాష విని యాక్చువల్ ఏంటంటే ఇష్టారాజ్యంగా మద్యం అన్ని కూడా 2 హౌసులని 3 హౌసులని ఏమో అంటుంటారు వాటికన్నిటికి అవన్నీ కూడా ఇష్టారాజ్యంగా అమ్మే పరిస్థితి ఉండడం. ఎంఆర్పి ధరలకు అమ్మాలని అనుకుంటే ఎంఆర్పి ధరల సింబల్ ఒకటి, ఆ ధరలు అయినట్టు ఘోరంగా నేరంగా భారంగా ప్రజల మోయలైనటువంటి భారంగా ఇష్టం వచ్చినట్టు అమ్ముకొని కోట్లు పడగలెత్తి బ్రాందీ వ్యాపారస్తుల్ని కూడా కోట్లు పడగలెత్తే కార్యక్రమం చేశారు. దానికి మించి ఖజానాన్ని నింపుకోవడం భాగంగా వెనక నుంచి తెర వెనక నుంచి కూడా తెలుగుదేశం తాలూకు పెద్దలందరూ ప్రోత్సాహాన్నిచ్చి ఈరోజు మా దగ్గర ఉన్నట్టు ఎక్కడైనా సరే చూడండి ప్రతి దగ్గర కూడా ఇక్కడ కడక వెలగపూడి రామకృష్ణ దగ్గర నుంచి ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం నాయకులే అందరూ కూడా మద్యం దుకాణాలన్నీ నడిపి కోట్లు పడగలెత్తి వాళ్ళు పేదవాళ్ళ తాలూకు సొమ్ము క్యా చేసి మళ్ళీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఇష్టారాజ్యంగా చేశారు. ఈరోజు చెప్తున్నాం బాబు గారి పరిపాలన 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటే ఈరోజు చెప్తున్నాం ఎక్కడ చూసినా సరే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉదయం 11 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు మాత్రమే అది కేవలం 3,450 దుకాణాల్లో మాత్రమే ప్రభుత్వం ఎంఆర్పి ధరలకు అమ్ముతుంది. దాని మించి ఒక్కటైనా ఎక్కడైనా నిరూపించమని అడుగుతున్నాం. కాబట్టి మద్య విగ్రహాలు విక్రయాలన్నీ కూడా భారీగా తగ్గిపోయాయి. బెల్ట్ షాపులు ముయ్యడానికి ముందు కానీ అలాగే దుకాణాలు ముయ్యడానికి ముందు కానీ ఒకసారి మనం లెక్కేసుకుంటే 2018 జూన్ నుంచి
2018 సెప్టెంబర్ వరకు 129 అంటే 129 లక్షల కేసులు అంటే ఇప్పుడు బ్రాంచీలు అమ్ముకున్నటువంటి కేసులు 129 లక్షల కేసులు అమ్మితే ఎన్నాలు 2018 జూన్ నుంచి 2018 సెప్టెంబర్ వరకు లెక్కేసుకుంటే 120 లక్షల కేసులు అమ్మితే రాష్ట్రప్రపంచంగా ఈ రోజు 2019 జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కేవలం 105 లక్షలు కేసులు మాత్రమే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అంది అంటే 18% తగ్గిపోయింది మొత్తం 18% తగ్గిపోయి ప్రభుత్వం ప్రకటన కూడా అధికారికంగా ఇరుపత అన్ని పత్రికలే ఎల్లో మీడియాతో సహా ఎడ్వర్టైజ్మెంట్ తో సహా ఇచ్చింది దీనిలో ఒక అక్షరమైన తప్పుంటే లేదు చెప్పినటువంటి ఆటలో ప్రజలకు ఏదైనా ముప్పుంటే ఒకసారి తెలియజేయమని అంటున్నాం మీలాగేటంటే పేదవాళ్ళు అప్పులు చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెయ్యదు 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 అని మాత్రం చెప్పగలను అదే కాక నిన్న గ్రామ సచివాలయం రాష్ట్రప్రపంచంగా ప్రారంభమయ్యే ఆ సంగతి మీకు తెలుసు ప్రతి జిల్లాలో కనీసం మన జిల్లాలో అయితే 10,000 ఉద్యోగాలు పైన 10,600 ఉద్యోగాలు ఇచ్చారు మరో 20,000 తాత్కాలిక ఉద్యోగాలు గ్రామ వాలంటీర్లుగా కూడా వచ్చాయి ఒక కన్నుల పండగ ఒక కొలువు పండగ జరిగితే ఆ పండగ వీళ్ళకి ఏంటంటే చంద్రబాబు చూసి వార్వలేక ప్రజల దృష్టి మళ్లించేందుకు నీకు పరిపాలన చేత కాదని చంద్రబాబు చివరికి ఏ స్థాయికి జగదారాడంటే గాంధీ జయంతి రోజున బ్రాంజీ అమ్ముతున్నాడు ఇలా చెప్పడం ఒక విచిత్రంగా అన్నాలేమో తొమ్మిదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నానన్నా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నానన్నా అంత అనుభవం ఉందన్నా మరి ఏ కార్యక్రమం నువ్వు చేసినటువంటి దాని ఏదైనా నీలో నువ్వు చెప్తున్నటువంటి మాటలు చెత్తసూచుందా నిన్ననే తెలుగుదేశం సోదరులు కూడా మాకు వచ్చారు టాలెంట్తో ఉద్యోగాలు సంపాదిస్తే వాళ్ళ సామర్థ్యంతో ఉద్యోగాలు సంపాదిస్తే మెరిటోరియల్గా వాళ్ళు ఉద్యోగాలు సంపాదిస్తుంటే వాళ్ళు కించపరిచే విధంగా ఇదేంటంటే ఏదో రికమెండేషన్ ద్వారా జాయిన్ అయిపోయారని రాజకీయ పరంగా జాయిన్ అయిపోయారని ఒక్కటైనా నువ్వు ప్రూవ్ చేయగలవా అంటే నీ మనసులో నువ్వే కించపరిచే విధంగా ఈరోజు వాళ్ళందరూ కూడా దుకాణాలు సర్ది అప్పుడు మా వైపు రావడానికి పట్టిపేడ సర్దుకొని రెడీగా ఉన్నారు ఇదేంటి చిత్తశుద్ధితో డిస్టేట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఉద్యోగాలు ఎంపిక చేసి సెలెక్ట్ చేస్తే మమ్మల్నే కించపరిచే విధంగా ఉన్నారని చెప్పి సుమారు వేలాది మంది నిజంగా చెప్తాను చంద్రబాబు నాయుడు కూడా ఈ సందర్భంగా అలాంటి టాలెంట్ ఉన్నటువంటి ఎవరైతే స్కిల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా నువ్వు దూరం చేసుకుంటున్నావు ఈ సందర్భంగా చంద్రబాబు అని మాత్రం చెప్పక తప్పదు ఈ విషయంలో గతంలో ఈరోజు చెప్తున్న ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలు ఎప్పుడైతే ఎక్కువగా వచ్చాయో ఉత్తరాంధ్రాలో ఉన్నటువంటి బీసీలు కూడా ఎక్కువ ఉద్యోగాలు ఎప్పుడైతే సాధించు పర్మనెంట్ ఉద్యోగాలు ఈ మూడు జిల్లాల్లో సుమారు 30,000 పైబడిన ఉద్యోగాలు వచ్చాయో అది చూసి భరించలేకపోతున్నాడు ఈరోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు గతంలో ఎస్సీ కులాలు ఎవరైనా పుట్టాలనుకుంటున్నారా అని ప్రశ్నించాడు ఈ పెద్ద మనిషి అంటే దళితులను అవమానించినట్టు కాదా కాల్మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం నుంచి దృష్టి మళ్లించేందుకు అంబేద్కర్ గారిని ఆ రోజు అవమానించి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ కాల్మనీ వాళ్ళ పెద్దలు అలాగే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సెక్స్ రాకెట్ ద్వారా వాళ్ళ పెద్దలు ఎక్కడ బయటకు వచ్చి తెర ముందుకు వచ్చేస్తారని చెప్పి ఆ రోజు అంబేద్కర్ని కూడా అవమానపరిచే విధంగా ప్రయత్నం చేయడం అదొక భాగం కాదా 5 ఏళ్ళ పరిపాలనలో బీసీలను నిలువునా మోసం చేశాడు ఈరోజు బీసీలు కాని ఎస్సీలు కాని ఎస్టీలు కాని మైనార్టీలు కాని ఈ ఉద్యోగాల్లో కూడా 50% మహిళలకు ఇవ్వడంలో కాని పెద్దపేట వేసి ఆయా వర్గాలందరికీ కూడా దగ్గరైనటువంటి ఈ ఆపద్బాంధవుడు మన గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది అందరికీ కూడా తేటతెల్లమైంది గిరిజనుల హక్కులన్నీ గుర్తించకుండా అసలు ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేయకుండా 3 ఏళ్ళు కాలయాపన చేశాడు కాబట్టి ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ కూడా టీడీపీ నాయకులకు రాలేదు గతంలో ఈరోజు కూడా బాక్సైట్ మైనింగ్ కూడా అనుమతులు ఆ రోజు ఇచ్చాడు కాబట్టి అడ్రస్ లేకుండా ఈరోజు ఏజెన్సీలో అడ్రస్ లేకుండా ఉన్నటువంటి ఒకరు ఇద్దరు కూడా మొత్తం అన్ని కూడా దుకాణాలు మూసే పరిస్థితి టీడీపీ దుకాణాలు అన్ని కూడా మొత్తం మూసిపోయాయి ఇలా ఇక మైనార్టీలను ప్రశ్నించినందుకు వారిపై కేసులు పెట్టినటువంటి దాఖలాలు ఇప్పటికి కూడా ఉన్నాయి ఇవన్నీ చూసిన తర్వాతే ప్రజలు చిత్తుగా ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి 150 సీట్లు 171కి 151 సీట్లు మనకి రప్పించి
మంచి మెజార్టీ ఇచ్చి మంచి పాపులారిటీ వచ్చే విధంగా మంచి ప్రయారిటీ ఆయా వర్గాలకు ఇచ్చే విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా పట్టం కట్టినటువంటి విషయం. గాంధీ జయంతి నాడు మద్యం అమ్మకాలంటూ చంద్రబాబు చెప్పిన అబద్ధానికి ఆయనపై చట్టపరమైనటువంటి ఎట్టి పరిస్థితులు న్యాయపరమైనటువంటి ప్రభుత్వపరంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్యలు చేపట్టాలని మాత్రం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈరోజు ఒక రకంగా మీరు గాంధీ జయంతి రోజుని బ్రాంచీ షాపులు ఏమో ప్రభుత్వం అమ్ముతున్నటువంటి మాటను మాత్రం ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టపరమైన చర్యలు ముక్త కంఠంతో తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పత్రికాముఖంగా ఈ రోజు తెలియజేసుకుంటూ దీనిపై ఒక నిమిషం స్పందన ప్రసాదాన్ని వినిపించవలసిన కోరుతున్నా. అందరికీ నమస్కారం. స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా మరి ఆనాడు 1947 ఆగస్టు 15వ తేదీన బాపూజీ గాంధీజీ గారు ఆ రోజు మాట్లాడిన మాటలు ఒక్కసారి మనం స్మరించుకుంటే గ్రామ స్వరాజ్యం వచ్చిన రోజునే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పి ఆనాడు ఆ మహానుభావుడు చెప్పినటువంటి మాటలు స్వయాన నిన్న 150వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎవరు ఊహించిన విధంగా ఎవరు చేయలేని విధంగా ఒకే ఒక్క ఆలోచనతో నిరుద్యోగ యువతకి అవకాశం కల్పించాలన్న సదుద్దేశంతో 134,000 ఉద్యోగాలు కల్పిస్తూ అన్ని గ్రామాల్లోనూ సచివాలయాల్ని అంటే గ్రామాల్లోంచే అధికారం అక్కడికక్కడే చెయ్యాలి ఇంటి దగ్గర నుంచే పరిపాలన సాగించాలి అన్న మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం మరి నిర్వహించి బాపూజీ గారికి నివాళులు అర్పిస్తే అనుభవం ఉన్నటువంటి 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు మతి స్థిమితం లేనటువంటి మాటలు మాట్లాడుతూ ప్రైవేట్ వైన్ షాపుల్లో ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా ఓపెన్ చేశారనంటే బాగుంటుంది కానీ ప్రభుత్వం మద్యాన్ని తగ్గించాలి అని చెప్పి ఇందాక సోదరుడు చెప్పినట్టు దుకాణాలు తగ్గించి 20% దుకాణాలు తగ్గించి మరి టైమింగ్ తగ్గించి 8 దాటిన తర్వాత ఎక్కడా కూడా దుకాణాలు ఓపెన్ చేయడానికి వీలు లేదని చెప్పి నిబంధన పెట్టి పారదర్శకంగా చేస్తే అంటే ఆయనకు అలవాటు. నేను కూడా శాసనసభ్యుడిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అలవాటు ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూ వస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకొక దాన్ని పక్కన ఇస్తారు అంటే ఇది పక్క వెళ్ళిపోతుంది. అంటే నిన్న చేసిన కార్యక్రమం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మాట్లాడుకుంటున్నారు కాబట్టి ప్రజల తాలూకా ఆలోచనని పక్కదారి పట్టించాలన్న దుర్మార్గపు ఆలోచనతో మతి స్థిమితం లేని ఆలోచనతో చంద్రబాబు వ్యవహరిస్తున్నటువంటి తీరు 5 కోట్ల మంది ప్రజలు అసహించుకుంటున్నారు. అయినా ఇంకా మీలో మార్పు రాలేదు అన్నది వాస్తవం. అలాంటి దుర్మార్గపు ఆలోచన ఉండబట్టే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని గౌరవించి ఆయన మీద నమ్మకంతో 151 సీట్లు ఇచ్చి కనీ విని ఎరగినటువంటి మెజారిటీని మరి చూపించినటువంటి రాష్ట్ర ప్రజలు మీకు 23 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెడితే ఇప్పటికీ కూడా మీకు బుర్ర మారలా. దయచేసి ఇప్పటికైనా కానీ మీరు మార్పు తీసుకురండి, మారండి. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ మంచి కార్యక్రమాల్ని అభినందించండి. మీకున్నటువంటి సీనియారిటీకి అప్పుడే ప్రజలు హర్షిస్తారు. తప్పుడు మాటలతోటి మీ అబద్ధపు ప్రచారంతో మరి ప్రజల తాలూకా ఆలోచనల్ని పక్క పెడదామని చూస్తే ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టేంటే మళ్ళీ రాబో కాలంలో పక్కన పెడతారని చెప్పి సందర్భంగా తెలియపరుచుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున
హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాం. ఎప్పుడైనా గాని తప్పుడు సమాచారం గాని తప్పుడుగా ప్రవర్తిస్తే, లేనటువంటి వాటిని తప్పుడుగా గాని ప్రచారం చేస్తే, చూపిస్తే, మాట్లాడితే న్యాయపరంగా మీ మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది అని చెప్పి మరి ఈ సందర్భంగా మీ అందరం కూడా విశాఖపట్నం నగర పార్టీ ఆఫీస్ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర పార్టీ ఆఫీస్ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే చంద్రబాబు నాయుడు గారి మీద డీజీపీ గారు చర్యలు తీసుకోవాలి, ఆయన నిరూపణ చేయాలి, ఎక్కడ ఓపెన్ చేసి షాపులు అమ్మారు అన్నది. అలా చేయకపోతే ఆయన మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటే మరొక్కసారి మరొకరు అలాంటి మాటలు మాట్లాడరు అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా డీజీపీ గారికి వినవించుకుంటూ తక్షణంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ గారు, రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి కోలా గురువు గారు, మీడియా సోదరులందరికీ ముందుగా నమస్కారాలు తెలియపరుచుకుంటూ, అంటే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చూస్తుంటే గాంధీ జయంతి రోజు బ్రాందీ అమ్ముతున్నారు, మద్యం షాపులు అమ్ముతున్నారు అనేది ఆయన ఎంత అబద్దాలుగా చెప్పే మాటలు ఉన్నాయో ఈరోజు ప్రజలు చూస్తున్నారు. అది తక్షణమే ఆయన ఈ మాటలు వెనక్కి తీసుకొని నిర్భయంగా ఇది ఏదైతే ఆ బ్రాందీ షాపులు అమ్ముతున్నారు గాంధీ జయంతి రోజు అనే మాటని ఆయన వెనక్కి తీసుకోవాలి, లేదంటే దానికి తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి తీసుకుంటామని చెప్పేసి ఈ ప్రభుత్వం ద్వారా మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర అధికార ప్రశ్న ప్రసాద్, మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ప్రతిష్టాకరమైనటువంటి నిర్ణయాలు తీసుకుని జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్నాడు గ్రామ స్వరాజ్యాన్ని ప్రారంభించిన రోజునే, దానికి ఒక రోజు ముందు ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని దశలవారీ దూరం ప్రజల నుంచి ఆ మహమ్మారిని దూరం చేయాలనే ఆలోచనతో మరి ప్రవేశపెట్టేటువంటి మద్యం దుకాణాలు గాంధీ జయంతి నాడు తెరుచున్నాయనేటువంటి ఒక దుర్మార్గమైన ప్రచారాన్ని, ఒక దుర్మార్గమైన అబద్దాన్ని చంద్రబాబు నాయుడు నోట పలకడం ఇది చాలా దుర్మార్గం. 40 ఏళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, 9 సంవత్సరాల ప్రతిపక్ష నేతగా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఈ పెద్ద మనిషి ప్రభుత్వం మీద దుర్మార్గమైన ఆరోపణ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు నువ్వు మారు, నీ అబద్దాలకి ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది, ఈ రాష్ట్రం పర్యావరణం తప్ప నువ్వు పరిపాలన చేసిన ఏ ఒక్కరోజు కూడా సరైనటువంటి వర్షాలు లేవు, ఎప్పుడు కరువు కాతకాలు ఉదూతులు తుఫానులు తప్ప ఏ రోజు నీ హయాంలో ఏ రోజు మంచి జరగలేదు. నీ దరిద్రమైన అబద్దాల వల్ల ఈ రాష్ట్రం అనేక రకాలు నష్టపోయింది. ఇప్పటికైనా నిజం మాట్లాడమని చెప్పి మేము నీకు బుద్ధి చెప్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే మహాత్మా గాంధీ ఆశయాలకి తూట్లు పొడిచే విధంగా, మహాత్మా గాంధీని అవమానపరిచే విధంగా మాట్లాడే దుర్మార్గ అబద్దాన్ని కనుక ఖండించడమే కాకుండా క్షమాపణ చెప్పాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఉత్తర నియోజకవర్గం సమన్వయ స్పీకర్ అమ్మా లక్ష్మి వెంకటలక్ష్మి. అందరికీ నమస్కారం. ఈరోజు గాంధీ జయంతి రోజు మద్యం విక్రయిస్తున్నారని చెప్పి దుష్ప్రచారం చేసే విధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే గత ప్రభుత్వంలో బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చెప్పి సందు సందుకి ఒక బెల్ట్ షాప్ పెట్టినటువంటి మీకు ఈ మాటలు మాట్లాడే అర్హత లేదు. ఈ 5 సంవత్సరాల్లో అనేక మంది యువత ఈ మద్యానికి బానిసయ్యి ఎన్నో కుటుంబాలు ఈ మద్యం వల్లే చాలా వరకు నాశనం అయ్యాయి. దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం. అటువంటి సిగ్గులేనటువంటి చరిత్రను మీరు ఈ రోజు ఉత్తమమైన కబుర్లు మీరు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్దిని ఓర్చుకోలేక దాన్ని ఏదో విధంగా తిప్పికొట్టాలి, జనాల ఆలోచన వేరే వైపు పెట్టాలనే విధంగా మీరు ఎంత మాట్లాడినా ఈ రోజు మహిళలు గాని జనం గాని మీ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు. గనక మీరు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ది మీద మీకు చిత్తశుద్ది ఉంటే దాన్ని సపోర్ట్ చేసి మాట్లాడండి. ఎంతో మంది పేదవాళ్లకు, పేద మహిళలకు, పేద ప్రజలకు, నేను ఎంతో మందికి
ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి వారు కూడా ఉద్యోగాలు పొందారు అనే ఆక్రోషంతోనే ఈ రోజు మీరు ఇటువంటి సంభాషణలు చేస్తూ అవమానకరంగా మాట్లాడుతున్నారు. కనుక ఇలాంటి మాటలు మాట్లాడే ముందు మీరు ఆలోచించుకుని మాట్లాడకుండా ఉంటే మాట్లాడితే చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం తరపు నుంచి మేము తీవ్రంగా మీ మాటలను ఖండిస్తూ ఉన్నాం. ఏముందా చెప్పండి. ఏంటి రాయలసీమకి హైకోర్టు ఓకే ఓకే.